టాలీవుడ్కు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ మా ఎన్నికలు ఎంతటి వివాదాలకు దారితీస్తాయో అందరికీ తెలిసిందే. గతంలో జరిగిన మా ఎన్నికలు నరేష్ ప్యానల్, శివాజీ రాజా ప్యానల్ ఒకరికి ఒకరిపై చేసుకున్న ఆరోపణలు మీడియా ముందు చేసిన వీరంగం అందరూ చూశారు. అలా చివరకు నరేష్ ప్యానల్ గెలిచింది. అయితే గెలిచిన ప్యానల్లోనే మనస్పర్ధల తలెత్తడంతో ఎన్నో వివాదాలు బయటికి వచ్చాయి. మా అధ్యక్షుడు నరేష్, జీవిత, రాజశేఖర్ మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. అయితే ఇప్పుడు నరేష్ పదవి కాలం ముగుస్తోంది. ఈ క్రమంలో మళ్లీ మా ఎన్నికలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేయదలుచుకున్నట్లు ప్రకటించారు. పైగా ఇప్పటికే పలు టీవీ ఛానల్స్ లో ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ తనకు ఈసారి ఎన్నికలలో మెగాస్టార్ చిరంజీవి బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెబుతూ వస్తున్నారు. పైగా రాజకీయ పరంగా బీజేపీకి వ్యతిరేక గళం బలంగా వినిపించే ప్రకాష్ రాజ్ కి టీఆర్ఎస్ అండదండలు ఉన్నాయని కూడా వినిపిస్తోంది. ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకంగా హీరో మంచు విష్ణు కూడా ఈసారి ఎన్నికలలో పోటీ చేయడానికి ఉత్సాహపడుతున్నారనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. మంచు విష్ణు బరిలోకి దిగితే మోహన్ బాబు కుటుంబం అండదండల కారణంగా సమీకరణలు వేగంగా మారిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే మంచు విష్ణుకి నరేష్ పూర్తి మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణ మద్దతు కోసం మంచు విష్ణు, మోహన్ బాబు కూడా పావులు కలుపుతున్నారు. నేటి ఉదయం మోహన్ బాబు మంచు విష్ణు కృష్ణా నివాసానికి వెళ్లారు. అయితే ఇప్పుడు మళ్లీ మెగా వర్సెస్ మంచు వ్యవహారంలా ఈ ఎన్నికలు మారేట్టు కనిపిస్తోంది. అయితే ఈ ఎన్నికలు మాత్రం గతంలో కంటే రసవత్తరంగా మారేందుకు ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలిపిస్తోంది. అందుకు కారణం మెగా కుటుంబమే. మా ఎన్నికల్లో ఎప్పుడూ కీలకంగా వ్యవహరించే మెగా బ్రదర్ నాగబాబు ఈసారి ప్రకాష్ రాజ్ ప్యానల్ కు సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణం. దీంతో గతంలో హీట్ కంటే ఎక్కువ హీట్ రెండు ప్యానల్ మధ్య ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రకాష్ రాజ్ అభ్యర్థివాన్ని బలపరుస్తున్న నాగబాబు 2019 ఎలక్షన్ లో నరేష్ ప్యానల్ కి సపోర్ట్ చేశారు. శివాజీ రాజా ప్యానల్, నరేష్ ప్యానల్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో చివరకు నరేష్ గెలిచారని మనకు తెలుసు.